హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. సో ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు క్లాస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే, సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుండి మనకు ప్రభుత్వం ఊరిస్తున్నటువంటి డిఎస్సి పోస్టులకు సంబంధించినటువంటి అంశం ఇది. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 20 నుంచి 25 వేల డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయనుంది అనేటువంటి అంశం తెలియజేసిందో, అప్పటి నుంచి కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థుల్లో సో వారికి ఒక వెలుగు ఆశాకిరణంలాగా కనబడింది ఫ్రెండ్స్. సో ఈసారి ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఏపీలో చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్సే ఉండడం వలన, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తప్పనిసరి ఇంగ్లీష్ను తప్పనిసరి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో సో ఈ యొక్క ఆందోళన అనేది మళ్ళీ మొదలు కావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఈ ఆంగ్ల మాధ్యమం వలన ఏం జరుగుతుంది, అసలు ఈ యొక్క తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఏమైనా యూజ్ ఉందా లేదా, సో ఎప్పటి నుంచి అంటే ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు ఈ యొక్క ఆంగ్ల మాధ్యమం అనేది ప్రభుత్వము తప్పనిసరి చేసింది. సో ఫ్రెండ్స్, అన్ని వివరాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1 నుంచి 6వ తరగతి వరకే ఆంగ్ల మాధ్యమము తప్పనిసరి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రెస్ కాన్ఫరెన్స్లో చూద్దాము. సో బోధన అమలులో మౌలిక మార్పులు, 14 నుంచి నాడు నేడు అనేటువంటి సమీక్షా సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు. అయితే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కొన్ని మౌలిక మార్పులు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలనే అంశాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అయితే తొలి దశలో ప్రాథమిక విద్యా స్థాయిలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని వర్తింపచేయాలని నిర్ణయించింది. అయితే శనివారం ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగినటువంటి విద్యాశాఖ ఇతర ప్రాధాన్యతా సమితి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు తాజా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని తొలుత భావించింది. 2020-2021 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆమరసటి విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి వరకు ఆపై విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సో సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా తెలుగు భాష బోధనను తప్పనిసరి అంశంగా చేస్తూ మొత్తము మాధ్యమాన్ని ఆంగ్లంలో నిర్వహించాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. సో ముఖ్యమంత్రి జగన్ గతంలో ప్రకటించారు. సో దీనివలన గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులు భావ వ్యక్తీకరణ నైపుణ్యాభివృద్ధిలో అందరితో సమాంతరంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఈ దశలో పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడాన్ని పలువురు మాతృభాష అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. సో దశల వారీగా ఆంగ్ల భాష మాధ్యమాన్ని ప్రాథమిక విద్య నుంచి తరగతుల్లో, ఓకేనా, విద్య అంటే ప్రాథమిక కింది స్థాయి నుంచి పై తరగతులకు ప్రవేశపెట్టి విద్యార్థులకు ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని వృద్ధి చేయాలని పలువురు సూచించారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారుల సమావేశంలో ఆంగ్ల మాధ్యమం ఖచ్చితంగా అమలు చేయడానికి వీలుగా అన్ని రకాల సంస్కరణలు తీసుకోవాలని అందుకు ముఖ్యమంత్రి, ఓకేనా, సో ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ప్రతి సూచనలను పరిగణలోకి తీసుకోవాలని, అన్ని వర్ణాల ప్రజలు తమ పిల్లలను ఎక్కువగా ఆంగ్ల మాధ్యమంలో చదివించాలనేటువంటి అభిలాషతో ఉన్నట్లుగా విద్యావేత్తలు వారి సర్వేల ఆధారంగా చెబుతున్నందున మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తూనే నూతన పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. అయితే ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాల అంటే ల్యాబ్స్ను కూడా ఏర్పాటు చేయాలని ఇందులో పేర్కొన్నారు. సో ఇందులో భాగంగా ప్రాథమిక విద్యా స్థాయిలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల భాష ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కోరడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇందులో మనం చూసినట్లయితే ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కొన్ని మంచి విషయాలు కూడా, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ముందుగా అడ్వాంటేజెస్ అంటే ఏంటో
చూద్దాం. సో ఆంగ్ల విద్యను ప్రతి పాఠశాలలో ప్రవేశపెట్టడం ద్వారా ఏమవుతుంది, కార్పొరేట్ స్థాయిలో, ఓకేనా, కార్పొరేట్ స్థాయిలో సో పేద విద్యార్థులు అంతా కూడా విద్యను వారు అభ్యసించగలుగుతారు, ఓకేనా, కార్పొరేట్ స్థాయిలో. ఎట్ ద సేమ్ టైం సో పిల్లలకి, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకి ఆంగ్ల భాష పైన నైపుణ్యం అనేది పెరుగుతుంది. సో చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఏంటంటే, సో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం ద్వారా సో తెలుగు భాష అంతరించిపోతుందేమో అనేటువంటి ఆలోచనను వ్యక్తం చేశారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు స్పష్టంగా తెలుగు మాట్లాడవచ్చు, దాని ద్వారా ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం ద్వారా ఎలాంటి నిరుపయోగము లేదు, అంటే ఎలాంటి నష్టం అనేది వాటిల్లక పోవచ్చు. సో మరి డిఎస్సి అభ్యర్థుల దగ్గరకు వచ్చినట్లయితే, ఓకేనా, వారికి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, సో డిఎస్సి ఈ విధంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి, ఓకేనా. సో చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదివినటువంటి అభ్యర్థులు, తెలుగు మీడియంలో అభ్యాసం చేసిన అభ్యర్థులు ఏమవుతుంది, ఒక్కసారిగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా, ఒక్కసారిగా ఇంగ్లీష్ వైపు రావడం ద్వారా వారికి ఏమీ తోచని అయోమయ స్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పటివరకు ఇంగ్లీష్లో చదవనటువంటి వారు ఇంగ్లీష్లో బోధించాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారము. సో ఇదొకటి మనము గుర్తుంచుకోవాలి. కానీ ఈ మధ్య మనం తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విధంగానే చేయడం జరిగింది. కానీ ఎలాగో అలాగా ఉపాధ్యాయులంతా కూడా, డిఎస్సి అభ్యర్థులంతా కూడా ఇంగ్లీష్లో వాటిని చదవడం అనేది ప్రాక్టీస్ చేసి త్వరగానే నేర్చుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు 1 నుంచి 6వ తరగతి వరకు అయితే నెక్స్ట్ వచ్చేటువంటి విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ని ప్రవేశపెట్టనున్నారు, కన్ఫర్మ్. అది ఒకటి మాత్రం గుర్తుంచుకొని ఇంగ్లీష్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.